నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండ పట్టణంలోని పలు వార్డులలో పర్యటించిన యువ నాయకులు బొల్ల గిరిబాబు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ. న్యాయవాది వామనరావు దంపతుల హత్యను ఖండించిన వినికొండ బార్ అసోసియేషన్ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు వాహనాలపై కేసు నమోదు చేసిన ఆర్డీఓ అధికారులు 14 కేసుల నమోదు 115,000 రూపాయల అపరాధ రుసుము విధింపు. వినికొండ పట్టణంలోని 5-6 వార్డులలో వినికొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనేడు తనయుడు యువ నాయకులు బొల్ల గిరిబాబు పర్యటించారు. వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైకాపా నాయకులు పాల్గొన్నారు. భాగ్యంగా మనకి రాబోతుంది. అది కూడా మరి మా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మణ్య గారు వారి చేతుల మీదుగా పూర్తి చేస్తారు. అది ఎన్ఎస్పి కాలంలో షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి. మరి ఈరోజు మన ముందు వెనుకొండ పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మేము 5-6 వార్డుల్లో తిరగటానికి ఈరోజు 5 వార్డు అయిపోయింది, 6 వార్డుకి వెళ్ళబోతున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా మా ఇక్కడ మాకు మా చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన దత్తగిరి గారు కానీ మా కౌన్సిలర్ అభ్యర్థి కోటేశ్వరరావు గారు కానీ గంధం కోటేశ్వరరావు గారు అచ్చనామూర్తి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ 90-95% అంతా మన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అందరూ ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫస్ట్ చెప్తున్న ఈ వాటర్ సమస్యను తీర్చినందుకు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా కూడా మనకి ఇంకా ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. సమస్యలు నేరుగా తెలుసుకొని ఆ సమస్యల మీద దృష్టి పెట్టడానికే మేము ముఖ్యంగా ఇది ఎలక్షన్ ప్రచారం కన్నా కూడా సమస్యల మీద దృష్టి పెట్టి సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు మేము రాబోయే రోజుల్లో ఎలా నెరవేర్చబోతున్నాం అనే దాని మీద మేము ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి నేరుగా మా సమస్యలు తెలుసుకోవడం కార్యక్రమంగా ఇక్కడికి వచ్చాము. వచ్చిన మన నాయకులకు మన కార్యకర్తలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ వినికొండ పట్టణ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వలన ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి, బ్యాంకింగ్, రక్షణ, రైల్వే వంటి ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే ప్రైవేటు రంగ పరమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. నశించాలి మోడీ విధానాలు, నశించాలి మోడీ తీసుకున్న విధానాలు, నశించాలి మోడీ విధానాలు, వత్తిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వత్తిల్లాలి. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రవేగణ ఆపాలని సేటు ఆధారంలో ఈరోజు సేటు ఆఫీస్ ముందు రిలే దీక్ష ఒకరోజు ప్రకటించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే సిఐటియుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేగణ ఆపాలని ఈరోజు విశాఖపట్నంలో 64 గ్రామాలు 25,000 భూములు సొంత భూములు ఇచ్చి వాళ్ళు 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఈ విశాఖ ఉక్కుని సాధించుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ ఆపాలని వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఇది విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదం. అందుకని ఈ యొక్క ఈ ప్రైవేటీకరణని ఆపాలని
అన్ని ప్రజా సంఘ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కోరుకుంటూ మరి ఈ రోజు మనం ఎక్కడ పోయి చూసినా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాం ఈ రోజు ఎల్ఐసి బ్యాంకి పోస్టులు రక్షణ రంగం అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది అందుకని మన సిఐటిగా అనేక ఈ రోజు మొత్తం కూడా మేము స్టీల్ ప్లాంట్ కి మద్దతు ప్రకటిస్తున్నాం ప్రైవేటికన ఆపాలి మీ అందరూ వెనక మేము ఉండాం అని ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా ఏకతంటం మీద ఈ రోజు ఈ యొక్క సిఐటి ఆధారంలో ఇప్పటికే బైక్ ర్యాలీలు ధర్నాలు ఈ రోజు మొత్తం కూడా అనేక పార్టీలు అన్ని పార్టీలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ మంది ఈ వైజాగ్ మంది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆపకపోతే మేమందరం కూడా వ్యతిరేకిస్తామని అందరికి కూడా సంఘీభావం తెలిపి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రైవేట్ని ఆపకపోతే రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసి కార్మికులు మొత్తం కూడా అందరూ బుద్ధి చెప్తారని మరి ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు జరుగుతున్న ఈ సిఐటి దీక్షను మీరందరూ వచ్చి కూడా మద్దతు తెలపాలని సిఐటి ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాం. అక్రమంగా తరలిస్తున్న 76 కేసుల మధ్యాన్ని రొంపిచెర్ల మండలం అన్నవరపాడు వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఐచర్ వాహనంలో 76 కేసులలో 3076 సీసాలు తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని వారి వద్ద నుండి కారు బైక్ సీజ్ చేశారు. సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే గోవా మద్యంగా గుర్తించారు. 6 వ్యక్తులను అరెస్టు చేయగా వినుకొండ నియోజకవర్గానికి చెందిన 2 వ్యక్తులుగా పేర్కొన్నారు. సంతమాగ్లూరు మండలం కుందుర్రు గ్రామంలో కౌంటింగ్లో జరిగిన మోసాలను టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వార్డు సభ్యులు వివరించారు. 12 వార్డుల్లో 8 టీడీపీ గెలిచింది. వార్డుల వారీగా 272 మెజారిటీ ఉన్నా కూడా ఒక్క ఓటుతో వైసీపీ సర్పంచ్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని, ఒత్తిడితోనే అధికారులు ఇలా చేశారని చంద్రబాబుకు వివరించారు. ధర్మాన్ని కాపాడే వృత్తిలో విధులు నిర్వహిస్తున్న దంపతులను అత్యంత పాశవికంగా హత్య చేయటం హేయమైన చర్య అని వినుకొండ బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలోని సివిల్ జడ్జి కోర్టు నందు గురువారం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జాతీయ రహదారి వద్ద తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తున్న గట్టు, వామనరావు, నాగమణి దంపతులను దారుణంగా హత్య చేయటం పట్ల వినుకొండ న్యాయవాద సంఘం అసోసియేషన్ తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన న్యాయవాదులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నిన్న సాయంత్రం పెద్దపల్లి జాతీయ రహదారి వద్ద గట్టు, వామనరావు, నాగమణి న్యాయవాద దంపతులను, తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్నటువంటి న్యాయవాద దంపతులను అత్యంత దారుణంగా పాశవికంగా కిరాతకంగా హత్య చేసిన కిరాయి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని, డాక్టర్లకి పోలీసులకి ఏ విధంగా అయితే ప్రొటెక్షన్కి సంబంధించి చట్టాలు ఉన్నాయో అదేవిధంగా న్యాయవాదులకు కూడా వర్తింపజేయాలని, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యాయవాదుల పట్ల జరిగే దాడుల్ని అరికట్టడానికి, అట్లానే యావత్ భారతదేశంలో కూడా న్యాయవాదులు తమ వృత్తిని ధైర్యంగా నిష్పక్షపాతంగా అన్బయాసులుగా చేసుకునే విధంగా ఒక బిల్లు తీసుకురావాలని చెప్పి, చట్టాన్ని చేయాలని చెప్పి వినుకొండ న్యాయవాదం సంఘం తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చనిపోయిన న్యాయవాదులకి వాళ్ళిద్దరికి కూడా, భార్యాభర్తలిద్దరికి కూడా వినుకొండ బార్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి హత్యకి చింతిస్తూ ఇంత దుర్మార్గంగా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లు వేశారనే కక్షతోటి మనసులో ఏదో పెట్టుకొని దుర్మార్గంగా అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసినటువంటి వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నా సరే న్యాయవాదుల పట్ల వాళ్ళు చేసిన పిరికి పంద చర్యగా అభివర్ణిస్తూ వాళ్ళపై కఠినంగా శిక్షించాలని, ఏదైతే చివరి శ్వాసలో అతను పేర్లు చెప్పాడో అదే డైయింగ్ డిక్లరేషన్గా తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించి కఠినమైన శిక్షలు అమలు చేసి, న్యాయవాదులకి సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడే విధంగా చట్టాలు చేయాలని, నిష్పక్షపాతంగా వాళ్ళని విధులు నిర్వహిస్తున్న క్రమంలో వాళ్ళ డ్యూటీస్కి ఏదైతే ధైర్యంగా చేస్తున్నారో
వాటిని కూడా భయపెట్టే విధంగా ప్రవర్తిస్తున్న ఈ రౌడీ మోకల్ని అరికట్టే విధంగా కఠినమైన చట్టాలు చేయాలని చెప్పి వినుకొండ బార్ అసోసియేషన్ తరపున కోరుకుంటూ మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా న్యాయవాది అశోక్ గారిని కోరుతా ఉన్నా. నిన్నటి రోజు నిన్న సాయంత్రం జరిగినటువంటి న్యాయవాద దంపతుల హత్య విషయం అనేది చాలా దారుణమైనటువంటి అంశము. ఎందుకంటే పబ్లిక్తో కూడా లేదా వచ్చిన కక్షిదారులతో కూడా మాకు ఎలాంటి విభేదాలు ఏమి ఉండవు. మాకు కేసు ఇచ్చినప్పుడు మేము కేసు నిష్పక్షపాతంగా చేయడానికి న్యాయవాదులందరూ కూడాను వాళ్ళకి న్యాయం చేయడం కోసం మాత్రమే మేము ప్రయత్నం చేస్తాము. అటువారు ఇటువారు లేకపోతే లేదా వ్యతిరేకమైనటువంటి భావనలు మాకైతే ఏమి ఉండవు. కానీ మేము న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఆపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని న్యాయవాదుల్ని దారుణంగా హత్య చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశము. న్యాయవాదులకు కూడా చట్టాలను కఠినంగా చేయాలని, ఎవరు ప్రొఫెషన్ వాళ్ళను న్యాయబద్ధంగా చూసుకునే విధంగా చట్టం రక్షణ కల్పించాలని, ఇది చాలా దారుణమైనటువంటి అంశమని బార్ అసోసియేషన్ వినుకొండ బార్ అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తున్నాము. తప్పకుండా ఎవరైతే దీన్ని చేశారో, ఎలాంటి పెద్దవారైనప్పటికీ పెద్దవాళ్ళ అస్తాలు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళని శిక్షించి న్యాయవాది వృత్తిలో న్యాయంగా పనిచేసేటువంటి న్యాయవాది వృత్తికి ప్రతి ఒక్కరికి కూడాను ధైర్యం కల్పించే విధంగా చట్టాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇది ఓవరాల్ ఆల్ ఇండియా తరఫున కూడా మేము అడుగుతున్నాము. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి. కానీ ప్రభుత్వం వారు కొన్ని విషయాల్లో మాత్రమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వ వారు చర్యలు తీసుకోవాలని మా వినుకొండ బార్ అసోసియేషన్ తరఫున, వినుకొండ నియోజకవర్గం తరఫున మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం సీనియర్ నాయకులు భూమా చంద్రశేఖర్ అంతిమయాత్ర చేపట్టారు. వినుకొండ మండలంలోని విటంరాజ్పల్లి బాలాజీ ఎస్టేట్ వద్ద గల స్వగృహం నుండి జరిగిన అంతిమయాత్రకు భారీగా ప్రజలు హాజరయ్యారు. పలువురు నాయకులు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వాహన చట్టాలకు అనుగుణంగా వాహనదారులు తమ వాహనాలు నడపాలని ఆర్టీఓ రంగారావు పేర్కొన్నారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలు, ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే గూడ్స్ వాహనాలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉప రవాణా శాఖ కమిషనర్ గుంటూరు వారి ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్ రూరల్ ఆర్టీఓ డిబివి రంగారావు అన్నారు. ఇందులో భాగంగా వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులోని గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహన చట్టం ఉల్లంఘన క్రింద 14 కేసులు నమోదు చేసి 115,000 రూపాయల అపరాధ రుసుము క్రింద వాహనదారులకు విధించడం జరిగిందన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు వినుకొండలోని పరిసర ప్రాంతాల్లోని గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులు తీసుకెళ్లే వాహనాల మీద మరియు ఆటోల్లో అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడమైంది. ఇందులో భాగంగా గూడ్స్ వాహనాల్లో ప్రయాణాలు తీసుకెళ్లే 2 వాహనాలని, ట్యాక్సులు చెల్లించని 2 స్కూల్ బస్సుల్ని మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, పర్మిట్ లేనివి, ఇతరత మోటార్ వాహనం తనిఖీల్లో భాగంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వైలేషన్స్ ఉన్న వాహనాలపై 14 కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఎవరైనా సరే గూడ్స్ వాహనాల్లో ప్రయాణాలు తీసుకెళ్ళటం కానీ, ఓవర్ స్పీడ్గా వెళ్ళటం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కానీ, 2-వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడిపినా, మరియు కార్లో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించకుండా వెళ్ళినా కూడా ఎంఈ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.